సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం కలికి. ప్రభాస్ హీరోగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద మహానటి వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే చిత్రంలో భాగం కావడంతో మరింత ఆసక్తిని పెంచుతుంది. మరో 2 రోజులలో అంటే జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల పెంపుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కల్కి 2898 సినిమా టికెట్ల ధర పెంపు, అదనపు షోలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 27 నుంచి 2 వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కనిపించింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్వనీ దత్ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కల్కి 2898 చిత్ర టికెట్పై సింగిల్ స్క్రీన్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లో 125 రూపాయల వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు రోజుకు 5 షోలు నిర్వహించేందుకు వీలుగా జీవో జారీ చేసింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో టాలీవుడ్ చిత్ర బృందం సమావేశమైంది. వారిలో కల్కి నిర్మాత అశ్వనీ దత్ కూడా హాజరయ్యారు. తెలంగాణ సర్కార్ కూడా ఇప్పటికే కల్కి సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కనిపించింది. జూన్ 27 నుంచి జూలై 4 వరకు మొత్తం 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంపుకు, అదనపు షోలకు అనుమతిచ్చింది. టికెట్పై గరిష్టంగా 200 రూపాయలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయలకు పెంచుకోవచ్చని వివరించింది. వీటితో పాటు జూన్ 27న ఉదయం 5:30 షో అనుమతి లభించింది. వారం రోజుల పాటు 5 షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.